జలియన్ వాలాబాగ్ దురంతం భారత స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో జరిగిన అత్యంత దురదృష్టమైన సంఘటన. జలియన్ వాలాబాగ్ అనేది ఉత్తర భారతదేశంలోని అమృత్సర్ పట్టణంలో ఒక పార్కు లేదా తోట. April 13, 1919 బ్రిటిష్ సైనికులు జనరల్ డయర్ సారథ్యంలో ఈ తోటలో సమావేశమైన నిరాయుధులైన స్త్రీ పురుషులు పిల్లలైన విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పులు 10 నిమిషాల పాటు కొనసాగాయి. 1650 రౌండ్లు కాల్పులు జరిగాయి. అప్పటి ఆంగ్ల ప్రభుత్వ లెక్కల ప్రకారం 379 మంది మరణించారు. కానీ ఇతర గణాంకాల ప్రకారం అక్కడ 1000కి పైగా మంది మరణించారు. 2000 మందికి పైగా గాయపడ్డారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఆంగ్లేయులు భారతీయులను సహాయం కోసం అడిగితే తిరుగుబాటు చేస్తారనుకున్నారు. కానీ వారి భయాలను విరుద్ధంగా ప్రధాన రాజకీయ నాయకత్వాల నుంచి విశేషంగా స్పందన లభించింది. వారికి ఆ యుద్ధంలో సహాయపడడం ద్వారా వారి నుంచి స్వాతంత్ర్యం పొందాలని వారి ఆలోచన. యుద్ధానికి భారతీయ సైన్యాలను పంపించి వారికి సహాయం చేశారు. దాదాపు 13 లక్షల మంది భారతీయ సైనికులు యూరోపు, ఆఫ్రికా, మధ్య ప్రాచ్య దేశాల్లో తమ సేవలు అందించారు. భారతీయ రాజులు తమ శక్తి మేరకు ధనాన్ని, ఆహారాన్ని, ఆయుధాలను పంపించారు. కానీ బెంగాల్, పంజాబ్లలో మాత్రం వలసవాదులకు వ్యతిరేకంగా పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. బెంగాల్లో ఉగ్రవాద తరహా దాడులు, పంజాబ్లో నానాటికి పెరుగుతున్న అశాంతి ఆయా ప్రాంతీయ పరిపాలన విభాగాలను ఇరుకున పెట్టాయి. ఈ యుద్ధం ప్రారంభం నుంచే అమెరికాలోని కెనడా, జర్మనీ ఉంటున్న కొద్దిమంది భారతీయులు బెర్లిన్ కమిటీ, గదర్ పార్టీ నేతృత్వంలో ఐరిష్ రిపబ్లికన్ ఆర్మీ, జర్మన్, టర్కీల సహకారంతో 1857లో సిపాయిల తిరుగుబాటు తరహాలోనే ఉద్యమం లేవదీయాలని చూశారు. దీన్నే హిందూ జర్మన్ కుట్ర అని కూడా అంటారు. దీనిలో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ కూడా బ్రిటిష్ వారి వ్యతిరేకంగా రెచ్చగొట్టాలని ప్రయత్నించారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు, విఫల యత్నాలు చేశారు. వీటిలో గదర్ కుట్ర, సింగపూర్ కుట్ర ప్రధానమైనవి. కానీ ఈ ఉద్యమాలు విస్తృతమైన గూఢచార సమయంతో, కఠినమైన రాజకీయ శాసనాలతో అణచివేయడం జరిగింది. ఈ చట్టాలు దాదాపు 10 ఏళ్ల పాటు అమలులో ఉన్నాయి. యుద్ధం తరువాత చాలా మంది క్షత్రఘాతులయ్యారు. ద్రవ్యోల్బణం అధికమైంది. దానితో పాటు అధిక పన్ను ప్రజల జీవితాలను దుర్భరం చేశాయి. అంటువ్యాధులు ప్రబలాయి. వాణిజ్య వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ప్రజలు అనేక బాధలతో లోనయ్యారు. భారతీయ సైనికులు ఆంగ్లేయుల పాలనను అంతమొందించడానికి చాటుమాటుగా ఆయుధాలు తరలించడం మొదలుపెట్టారు. భారతీయ జాతీయ కాంగ్రెస్లోని మితవాదులు, అతివాదులు తమలో తామే భేదాలను పరీక్షించుకోవడంతో యుద్ధానికి పూర్వం ప్రారంభమైన జాతీయవాద ఉద్యమం మళ్ళీ తిరిగి పుంజుకుంది. ఒక ఐక్య కూటమిగా ఏర్పడింది. 1916లో ముస్లిం లీగ్తో రాజకీయ అధికారం పైన ప్రాంతంలోని ముస్లింల భవిష్యత్తు గురించి తాత్కాలికంగా లక్నో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆశ్చర్యకరమైన రీతిలో సుదీర్ఘంగా కొనసాగుతున్న పోరాటానికి నిధులు, మానవ వనరులను సమకూరుతూనే ఉన్నాయి. ఆంగ్లేయులు భారతదేశంలో ఉన్న కొద్ది భారతీయుల అసహనం ఎక్కువ కాసాగింది. భారతదేశం ఆంగ్లేయులకు భారీగా సైనికులను, ధనాన్ని సరఫరా చేయడమే కాకుండా దాదాపు 43,000 మంది సైనికుల్ని కోల్పోయింది. భారతీయులు మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఆంగ్లేయులకు చేసిన సహాయానికి ప్రతిఫలంగా భారతీయులు తమకు పూర్తి స్వాతంత్ర్యం కాకపోయినా కనీస పరిపాలనలో తమ మాట చెల్లుబాటు కావాలని భావించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బ్రిటిష్ ప్రభుత్వం పాలనలో మాంటేక్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలను ప్రవేశపెట్టింది. కానీ భారతీయ స్వాతంత్ర్యోద్యమ నాయకురాలు మేడం బిఖాజీ కామా భారతీయులను ఆ సంస్కరణలు ఏమాత్రం సరిపోవని వ్యాఖ్యానించింది. దీంతో అప్పటిదాకా రగులుతున్న పోరాటానికి ఆజ్యం పోసినట్లయింది. మొదటి ప్రపంచ యుద్ధం సమయం రూపొందించబడిన గదర్ కుట్ర మహేంద్ర ప్రతాప్ ఆధ్వర్యంలో ఆఫ్ఘనిస్తాన్లో నెలకొన్న అపధర్మ ప్రభుత్వం, రష్యాతో దానికి గల సంబంధాలు, పంజాబ్, బెంగాల్లో నానాటికి పెచ్చరిల్లుతున్న విప్లవోద్యమం, భారత ప్రజల్లో నానాటికి రగులుతున్న అసంతృప్తి మొదలైన సంఘటనలు దృష్టిలో ఉంచుకొని బ్రిటిష్ ప్రభుత్వం 1918లో ఆంగ్లేయ న్యాయమూర్తి అయిన సిడ్నీ రౌలట్ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేసింది. దీనిలే రౌలట్ కమిటీ అని అంటారు. కానీ ఈ కమిటీ భారతదేశంలో మిలిటెంట్ ఉద్యమానికి, రష్యా, జర్మనీకి ఏదైనా సంబంధం ఉందేమో బ్రిటిష్ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి. రౌలట్ కమిటీ ప్రతిపాదనను అనుసరించి బ్రిటిష్ ప్రభుత్వం 1915లో ఏర్పాటు చేయబడ్డ భారతీయ రక్షణ చట్టానికి అదనంగా రౌలట్ చట్టాన్ని ప్రతిపాదించింది. ఈ చట్టం ద్వారా తిరుగుబాటులను అణచివేయడానికి వైస్రాయ్లకు విశేష అధికారాలను కట్టబెట్టారు. ప్రెస్నోళ్లలో కట్టేయడానికి, విచారణ లేకుండా రాజకీయ నాయకులను నిర్బంధించడం, తిరుగుబాటుదారునిగా అనుమానితులైన వ్యక్తులను వారంట్ లేకుండా అరెస్టు చేయడం మొదలైన నిరంకుశమైన అధికారాలు ఇందులో ఉన్నాయి. ఈ చట్టంపై దేశంలో సర్వత్రా అగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.
పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్లో గల స్వర్ణ దేవాలయం పక్కనే ఉన్న జలియన్ వాలాబాగ్ తోట పార్కు 13 ఏప్రిల్ 1919 దాదాపు 20,000 మంది ప్రజలు సమావేశమయ్యారు. అది వైశాఖ మాసం. సిక్కులను ఆధ్యాత్మిక నూతన సంవత్సరం వారు అక్కడ సమావేశమవడానికి ముఖ్య కారణం. ప్రముఖ నేతల ఆంగ్లేయ పాలనకు వ్యతిరేకిస్తూ చేసిన ఉపన్యాసాలను వినడం అనేక విమర్శలను గురైన రౌలట్ చట్టం కింద సత్యపాల్, నైపుద్దీన్ కిచ్లులను అక్రమంగా నిర్బంధించడానికి వ్యతిరేకించడం, వివిధ విభాగాలకు చెందిన 90 మంది సైనికులను అంటే ఇండియన్ ఆర్మీ, వారితో పాటు 2 సురక్షిత వాహనాలు అక్కడికి వచ్చాయి. ఇరుకైన సందుల కారణంగా వాహనాలు బాగ్ లోపలికి రాలేకపోయాయి. జలియన్ వాలాబాగ్ అన్ని పక్కల పండ్లతోనూ పెద్ద భవనాలతోనూ చుట్టబడి ఉంది. ఉన్న కొద్దిపాటి ఇరుకైన సందుల దారులలో చాలా వాటికి తాళాలు వేసి ఉన్నాయి. కాల్పుల కారణంగా 100 మంది మరణించారు. గాయపడిన వారి సంఖ్య వేలల్లో ఉంది. అధికారిక లెక్కల ప్రకారం మొత్తం 3,079 మంది, దీనిలో 337 పురుషులు, 41 మంది బాలురు, 6 వారాల పసికందు మరణించారు. 2,000 మంది గాయపడ్డారు. అక్కడ స్మారక చిహ్నం పైన వ్రాసిన సమాచారం ప్రకారం అక్కడ బావిలోంచి 120 శవాలు బయటకు తీశారు. అయితే అధికారిక గణాంకాలు సరికాదని వాదనలు ఉన్నాయి. నగరంలో కర్ఫ్యూ ఉన్నందున గాయపడిన వారిని ఆసుపత్రులకు తీసుకుని వెళ్లడం సాధ్యం కాలేదు. తన ఆఫీసులో బ్రిగేడియర్ జనరల్ రెజినార్డ్ డయర్ ఇచ్చిన రిపోర్టర్ ప్రకారం అతనికి తిరుగుబాటు విప్లవకారుల సేన ఎదురైనందున కాల్పును జరపవలసి వచ్చింది. డయర్కు పంజాబ్ లెఫ్టినెంట్ టెలిగ్రామ్లో నీ చర్య సరైనదే, దానికి లెఫ్టినెంట్ గవర్నర్ సమర్థిస్తున్నాడు అని వ్రాసి ఉంది. ఈ ఉదంతంపై విచారణ జరిపించడానికి 1919 హంటర్ కమిషన్ ఏర్పరిచారు. ఈ కమిషన్ సమక్షంలో డయ్యర్ తనకు ఈ మీటింగ్ గురించి 12:40 తెలిసిందని, దానిని నిలపడానికి తానే విధమైన ప్రయత్నము చేయలేదని, అక్కడ సమావేశమైన గుంపు గనుక కనిపిస్తే కాల్పులు జరిపాలనే ఉద్దేశంతో తాను అక్కడికి వెళ్లానని చెప్పాడు. బహుశా కాల్పులు జరపకుండా గుంపును చెదరగొట్టడం సాధ్యం అయి ఉండవచ్చునని, కానీ వాళ్ళంతా మళ్ళీ తిరిగి వచ్చి అవహేళన చేసేవారు. అంతేకాకుండా ఆ స్థలంలో వాహనాలు వెళ్ళగలిగితే తాను మెషిన్ గన్లతో కాల్పులు జరిపి ఉండేవాడని, కానీ ఇరుకైన సందులలో సాయుధ వాహనాలు వెళ్లడం కుదరలేదని జనం చెల్లా చెదురై గానే కాల్పులు ఆపలేదని, కొద్దిపాటి కాల్పుల వల్ల ప్రయోజనం లేదని, జనం అంతా వెళ్లిపోయేదాకా కాల్పులు జరపడం తన గాయపడిన వారి ఆసుపత్రులను తరలించడం తన బాధ్యత కాదు గనుక అలాంటి ప్రయత్నమేమీ చేయలేదని, ఆసుపత్రులు తెరిచి ఉన్నందున వారే వెళ్ళవచ్చునని కూడా అన్నారు. భారతదేశంలో దీనికి ప్రతీకగా తీవ్రమైన ఆగ్రవేశాలు వ్యక్తమయ్యాయి. పంజాబ్లో జరుగుతున్న స్వాతంత్ర్యోద్యమం మరింత ఆజ్యం పోసింది. 1920 గాంధీజీ ఆంగ్లేయుల పరిపాలనలో వ్యతిరేకంగా సహాయ నిరాకరణోద్యమం ప్రారంభించడానికి నాంది పలికింది. భగత్ సింగ్ విప్లవకారుడిగా మారడానికి కూడా ఈ సంఘటనే కారణం. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ బ్రిటిష్ ప్రభుత్వం తనకి ఇచ్చిన బిరుదును ఇంగ్లాండ్ ప్రభువు తిరిగి ఇచ్చివేశాడు. మొత్తం మీద సంఘటన స్వాతంత్ర్యోద్యమానికి మరింత స్ఫూర్తినిచ్చి వేగవంతం చేసింది. 1920 హంటర్ కమిషన్ రిపోర్టు వెలువడింది. డయ్యర్ను కింద పదవిని మార్చాడు. అతని ఆరోగ్యం కూడా క్షీణించి ఉండడం వల్ల తరువాత అతన్ని వైద్య సదుపాయాలను ఓడలో ఇంగ్లాండ్కు పంపేశారు. కొద్దిమంది బ్రిటిష్ అధికారులు మరొక భారత సైనిక తిరుగుబాటును అణిచివేసినందుకు అతన్ని ప్రశంసించారు. బ్రిటిష్ పార్లమెంటులో అతని చర్యను నిరసిస్తూ తీర్మానాలు చేశారు. ఇది చాలా దారుణమైన అసాధారణమైన చర్య అని చర్చిల్ అభివర్ణించాడు. 1920 డయ్యర్ పదవికి రాజీనామా చేశాడు. కొందరు బ్రిటిష్ వారు, కొందరు బ్రిటిష్ పత్రికారంగం డయ్యర్ కర్తవ్య నిరతిని మెచ్చుకున్నారు. అతని సంక్షేమం కోసం విరాళాలు కూడా సేకరించారు. అమృత్సర్ నుంచి ఢిల్లీకి రైల్లో ప్రయాణిస్తున్న జవహర్లాల్ నెహ్రూ పరదాల అవతలం నుంచి ఒక మిలిటరీ ఆఫీసర్ గట్టిగా ఇలా మాట్లాడడం విన్నానని తన ఆత్మకథలో రాశాడు. పట్టణం అంతా నా దయ మీద ఆధారపడి ఉంది. దాన్ని బూడిద చేసేద్దామనుకుంటున్నా గాని దయ తలిచి వదిలేశాను. ఈ మాటలు అన్నది స్వయంగా మిలిటరీ ఆఫీసర్ డయ్యరే. 1920 ఈ దుర్ఘటన జరిగిన స్థలంలో ఒక స్మారక స్థూపాన్ని నిర్మించడానికి భారత జాతీయ కాంగ్రెస్ తీర్మానించింది. 1923 ఇందుకు కావలసిన స్థలం కొనుగోలు చేశారు. అమెరికాకు చెందిన బెంజమిన్ పోల్క్ అనే ఆర్కిటెక్టు స్మారక స్థూపానికి రూపకల్పన చేశాడు. 1961 ఏప్రిల్ 13 అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా జవహర్ లాల్ నెహ్రూ వంటి నాయకులు సమక్షంలో ఈ స్థూపం ఆవిష్కరించబడింది. నిరంతరాయంగా మండుతూ ఉండే అఖండ జ్వాలలను తరువాత జోడించారు. పక్కనున్న
భవనాల పైన బుల్లెట్ గుర్తులను అప్పటికీ చూడవచ్చునని, బుల్లెట్ల నుండి తప్పించుకోవడానికి తొక్కిడిలో అనేకులు దూకి మరణించిన భావి కూడా ఇప్పుడు ఒక సంరక్షిత స్మారక చిహ్నం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం చరిత్రలో అత్యంత విషాద దినం. ఈరోజు ఆ నెత్తుటి మరకకు వందేళ్లు పూర్తయ్యాయి. 1919 ఏప్రిల్ 13 అది సిక్కుల పవిత్ర దినం. వైశాఖిలోని జలియన్ వాలాబాగ్ లో వేలాది మంది సమావేశమయ్యారు. బ్రిటిష్ పాలన దమన నీతిని ఎండగడుతూ వక్తలు ప్రసంగిస్తున్నారు. ఇందుకు జనరల్ డయ్యర్ 90 మంది సైనికులతో మైదానంలో వచ్చాడు. ఎలాంటి హెచ్చరికలు లేకుండా కాల్పులు ప్రారంభించారు. అక్కడి జనం తప్పించుకోవడానికి కూడా వీలు లేకుండా పోయింది. ఆ ఘోర సంఘటనలో దాదాపు 1000 మంది మరణించారు. బ్రిటిష్ వారు చనిపోయారని చెప్పారు. జలియన్ వాలాబాగ్ ఘటనపై దేశమంతా ఆగ్రవేశాలతో రగిలిపోయింది. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో అత్యంత విషాదకరమైన రోజు ఇది. ఈ దారుణమైన కారణమైన జనరల్ డయ్యర్లో ఏమాత్రం పశ్చాత్తాపం లేదు. అతనిపై విచారణ జరిపిన బ్రిటిష్ ప్రభుత్వం కేవలం ర్యాంకు తగ్గించడంతో సరిపుచ్చింది. ఆ తర్వాతి కాలంలో ఉద్ధామ్ సింగ్ అనే యోధుడు బ్రిటన్లో డయ్యర్ను కాల్చి చంపి ప్రతీకారం తీర్చుకున్నాడు. జలియన్ వాలాబాగ్లో 100 ఏళ్ల క్రితం అశువులు బాసిన మన దేశ ప్రజలకు గుర్తు చేసుకుందాం. వారి ప్రాణ త్యాగాలను ఘనంగా నివాలి అర్పిద్దాం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. జై హింద్.